పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటలు నొక్కండి. నమస్కారం. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున రామకృష్ణ గారి గురించి చెప్పుకుందాం. అంటే చాలా చిన్న అమ్మాయి గారని ఎందుకన్నారంటే, బాహుబలి చూసిన తర్వాత ఆవిడ్ని చాలా గౌరవించాలి అనిపించి. అంటే ఒక అద్భుతమైన వేషం, అటు ఐదు భాషల్లో చేశారండి ఆవిడ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ అన్నిట్లోనూ. కానీ పడయప్ప అనే సినిమా మీరు తెలుగులో రీమేక్లో చూసుంటారు, నీలాంబరి క్యారెక్టరు. అసలు ఒక నటిని ఆకాశం అంత ఎత్తు ఎదిగేలాగా చేసేది పాత్రే, నటునైనా సరే. అంటానికి కారణం, ఇప్పుడు ఖైదీ ఏంటండి చిరంజీవి గారికి, ఆయన ఆల్రెడీ గొప్ప నటుడు, ఆ నటుడికి అనుగుణమైనటువంటి ఒక వేషాన్ని ఇచ్చినప్పుడు ఆ డ్యాన్సులు కానీ ఆ ఫైట్లు కానీ ఆయన బాడీ లాంగ్వేజ్లోంచి ఎక్కడికో తీసుకెళ్ళింది. అలాగే అసెంబ్లీ రౌడీ ఉందనుకోండి, మోహన్ బాబు గారు డైలాగ్ ఆర్టిస్ట్, ఆయనకి ఆ క్యారెక్టర్ పడి అద్భుతమైన ఆ డైలాగులు ఆయన చెప్పుకుంటూ వెళ్తా అంటే థియేటర్లు అలా, మీకు ఒకసారి చెప్పారో లేదు, మార్నింగ్ షో ఒక థియేటర్తో మొదలయ్యి ఒక స్టేజ్లో టోటల్ తిరుపతి థియేటర్లు అన్నింటిలో కూడా ఏదో ఒక షో వేసుకుంటా ఐదు థియేటర్లు ఫుల్గా వేసుకునే పరిస్థితికి వెళ్ళిందంటే, ఆయన చెప్పగలిగిన అందమైన డైలాగ్కి సంబంధించిన పాత్ర అక్కడ దొరికిందండి. అలా అన్నమాట. ఎప్పుడైనా సరే, అయితే మా సినిమాల్లో వారు ఆరు సినిమాలే చేశారండి. ఏమైందంటేనండి, అప్పుడు ముందు తరం వెనక తరం బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి రోజులండి. అంటే నగ్మ, రోజా, మీనా, రమ్యకృష్ణ గారు ఓ బ్యాచ్ లాగా ఉండేవారండి. ఆ ముందు మొన్న మనం చెప్పుకున్నట్టు విజయశాంతి, మన భానుప్రియ, రాధ, సౌందర్య, ఇట్లా ఈ పది మందిలో ఏ దర్శకుడు ఎవరికి ఎవరిని ఏ హీరోయిన్ అడుగుతారో మనకు తెలియదు. అలా మరి రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లరిమొగుడు మోహన్ బాబు గారి సినిమా చూస్తే ఆవిడ పెర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. అలాగే మన సినిమాల్లోకి వచ్చేసరికి మాకు ఆవిడ జ్ఞాపకం ఏంటంటే, గొప్ప అంటే బాగానే ఆడిందండి, అంత గొప్పగా ఆడలేదు కానీ భలే మిత్రులు అని ఆవిడ తెలుగులో, నా డౌట్ అప్పుడు 14 ఏళ్ళన్నా ఉన్నట్టయో లేవనండి, ఆవిడ చాలా చిన్నపిల్ల, అందులో పడింది కూడానండి, ఆవిడ కాలు కూడా విరిగింది ఆ షూటింగ్లో. మోహన్ గాంధీ గారు డైరెక్టరు, బాగానే ఆడిందండి, అంతే, బాగా అద్భుతంగా ఆడ. దాంతో ఈ ఆవిడ ఇటు నుంచి వదిలేసి మనకెవరికి ఇక్కడ దొరకకుండా ఎక్కువ తమిళ, కన్నడ, మలయాళం అటు ఎక్కువ ట్రై చేసుకోవడంతో అక్కడ బాగా లీడ్లోకి వెళ్ళిపోయారు. దాంతో మనకు కూడా ఏంటంటే 1986లో నా గుర్తు బలే మిత్రులు అండి. ఆ తర్వాత మళ్ళీ 94లో జైలర్ గారు అబ్బాయి వెంకటేశ్వరరావు అల్లుడు తీశారు ఆ సినిమాని, కృష్ణరాజు గారు ప్రధాన పాత్ర, అంటే స్వామి బాబు గారితో సప్రయాగం తీసినట్టుగా కృష్ణరాజు గారితో తీసిన సినిమా అండి అది. అందులో కూడా చాలా అద్భుతమైన పాత్ర వేశారండి. అయితే మాకు బాగా రెగ్యులర్గా రోజు రంగకృష్ణ గారు మేము పలకరించుకుంటా, చాలా మంచి అమ్మాయి. ఆ వంశానికి ఒక్కడు సినిమాలో అద్భుతమైన పేద క్యారెక్టర్ వేసి బండి తోసే క్యారెక్టరు, అసలు ఎంత అంటే మాస్ క్యారెక్టర్ని ఎంత గ్లామర్ తేవచ్చు అనేది ఆవిడ అద్భుతంగా నటించి చూపించారు. ఎందుకు ఆవిడ క్యారెక్టర్ చాలా గొప్పదని నేను చెప్తున్నానంటేనండి, మనం ఎక్కువ సినిమాలు రాయకపోయినా మా జీవితంలో మేము ఫస్ట్ టైం అమెరికా వెళ్ళే అవకాశం 1995లో వచ్చిందండి. 95లో వచ్చినప్పుడు మా వీసాలప్పుడు ఎవరు ఈ ఆడవాళ్ళందరూ మా షూటింగ్ బిజీ రావంటండి, ఒకసారి రామకృష్ణ గారిని ఒకసారి వెళ్ళారని తెలిసిందండి. ఆవిడకి వీసా ఉందని తెలిసింది. తెలిసి అమ్మా నువ్వేమన్నా వస్తావా, మేము వెళ్తున్నాం ఏంటంటే, అయ్యో తప్పకుండా వస్తానండి అని అప్లై చేసింది మళ్ళీ వీసాకి, కానీ రిజెక్ట్ అయిందండి. ఎందుకయిందంటే అంతకుముందు వచ్చిన ఆవిడ వీసాని ఆవిడ ఉపయోగించుకోలేదంట. దాంతో ఏం చేయాలో తోచక అప్పుడు మేము రంజిత, ఇప్పుడు నటిగా లేతాను, దైవభక్తురాలు అయిపోయింది, ఆ రంజితని తీసుకుని వెళ్ళామన్నమాట.
ఇది ఒక జ్ఞాపకం అండి. రామకృష్ణ గారితో అంటే మనతో కలిసి పనిచేయపోయినా కూడా మనల్ని గౌరవించి అయ్యో మీరు అడిగారు నేను వస్తానండి అమెరికాకి అని అంగీకరించినటువంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ రామకృష్ణ గారిదండి. వంశానికి ఒక్కడు ఎప్పుడైనా బాలయ్య బాబు కోసం మీరు అందరూ మళ్ళీ మళ్ళీ చూస్తారు నాకు తెలుసు, రమ్యకృష్ణ కోసం కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే ఆమెని రమ్యకృష్ణ అందులో పోటాపోటీగా నటిస్తారు, చాలా అద్భుతంగా నటిస్తారు వాళ్ళిద్దరు కూడా. ఆ పెర్ఫార్మెన్స్ మీరు చూడాలండి. ఆ తర్వాత చిత్రం వంశోద్ధారకుడు. వంశోద్ధారకుడులో కూడా వారితో మాకు మంచి జ్ఞాపకం ఉందండి. అదేంటంటే నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక్కోసారి బేసిక్ మూల కథ ఫస్ట్ ఆర్డర్ నేనేస్తూ ఉంటాను, ఒకసారి అన్నయ్య వేస్తూ ఉంటాడు. నేను వేసిన దాన్ని అన్నయ్య కూర్చుంటాడు, అన్నయ్య వేసిన దాన్ని నేను కూర్చుంటాను. ఇది నేను వేసి ముందు ఎంఎస్ రెడ్డి గారికి సుబ్రహ్మణ్య రెడ్డి గారికి చెప్తే సుబ్రహ్మణ్య రెడ్డి గారి షేకండ్ ఇచ్చి సూపర్ హిట్ అద్దయ సినిమా అద్భుతంగా ఉంటుంది అని షేకండ్ ఇచ్చారు ఆయన. సరే తీరా చూస్తే వెంకటేశ్వరరావు వీళ్ళందరూ కూర్చున్నాక రమ్యకృష్ణ గారిని యాక్చువల్గా ఇంటర్వెల్లో ఆ పాత్ర చనిపోతుందండి. నా ఆర్డర్ ఎంత అద్భుతమైన హీరోయిన్ ఇంటర్వెల్లో చంపేస్తే ఎట్లా కదా అని ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా బతికించుకుంటూ తీసుకొచ్చారు. నిజంగా మీరు చూస్తేనండి వంశోద్ధారకుడు ఎప్పుడైనా చాలా మంచి సీన్లు ఆవిడ చేస్తారండి, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తారు. కానీ బేసిక్ లైన్ చచ్చిపోయిందండి. అందుకనే మీ కథా బీజం ఏంటి అని నేను పాఠాల్లో చెప్తూ ఉంటా. కథా బీజం ఏంటండి, ఏ కృష్ణరాజు గారు రాధిక గారి గాజులు పగలు కొట్టించి మంగళసూత్రం తీయించాడో ఆయనతో బాలయ్య బాబు మళ్ళీ ఆ గాజులు ఇచ్చి మంగళసూత్రం కట్టించారు. ఈ కథ పోయి ఇద్దరు హీరోలు లవ్ ట్రాక్లో గారికి సినిమా వెళ్ళిపోతాడంటే చూసేవాడికి నచ్చదండి. హీఈస్ వెయిటింగ్ ఫర్ దట్ సీన్. ఆ సీన్కి సరిపడా స్క్రీన్ ప్లే డెవలప్ అవ్వ, మీకు చెప్పే కదా గ్లాస్ నీళ్లలో మంచు ముక్కలు వేస్తే నీళ్ళు అవుతాయి కానీ గోల్డెన్ ముక్కలు వేసినా కూడా కుదరదు. అద్భుతమైన ప్రేమ సీన్లు ఉంటాయండి అమ్మాయి గారు వేసినటువంటి, కానీ అవి వాళ్ళకి ఎక్కదండి. ఇది అలా అంటే బాగానే ఆడింది కానీ అంత గొప్పగా మాకు నచ్చల. సుబ్రహ్మరెడ్డి గారు కూడా కాపీ చూడగానే నువ్వు కథగా చెప్పినప్పుడు ఉన్నంత గొప్పగా లేదు గోపాలకృష్ణ అని బయటికి వెళ్ళిపోయారు. అది మనం తప్పుడు మనం చేస్తూ ఉంటామండి ఒక్కోసారి. అలా వంశోద్ధారకుడిలో కూడా ఒక మంచి వేషం వేశారు. అన్నింటినీ మించి ఏంటంటే మళ్ళీ మోహన్ బాబు గారితో ఎక్కడైతే రాఘవేంద్రారితో పేరయ్యి ఆ అల్లరి మొగుడు అలాంటి వాటిలో ఆవిడ సక్సెస్ కారణమైందో మోహన్ బాబు గారు కూడా మళ్ళీ తన మేజర్ చంద్రకాంత్ అన్నగారి సినిమా మేము రాసిన సినిమాలో తన పక్కన ఆయన సూచించారట. మా కాంబినేషన్ బాగుంటుంది అగ్రజ. సో మేజర్ చంద్రకాంత్లో తను వచ్చింది. చాలా అద్భుతమైన వేషం అండి అది. ఎంత రొమాంటిక్గా యాక్ట్ చేశారు ఆవిడ. అసలు మోహన్ బాబు గారు ఆవిడ అంటే సామాన్యంగా కథ పెద్ద అయిందండి, పెద్ద అయిన కథలోకి ఆ మెయిన్ కథని డిస్టర్బ్ అవ్వలేదు. ఎందుకని కథా బీజం అంటే బార్డర్ బయట ఎవరినైతే శత్రువుని చంపాడో బార్డర్ లోపల వాడిని చంపాలి అనేది ఆయన కోరిక. అది గబుకిని మీకు ఎక్కదండి. అలాంటప్పుడు ఈ లవ్ స్టోరీలు ఇలాంటివి మనం డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ పాత్రలో కూడా ఆవిడ అద్భుతంగా చేశారండి. ఇక లాస్ట్ సినిమా ఆవిడ చేసింది మా నందమూరి హరికృష్ణ పక్కన టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఆ సినిమాలో చేశారండి ఆవిడ. పాత్ర చాలా మంచి పాత్ర వేశారు. అయితే అందులో కూడా రైతుల సమస్య అది కూడా పెద్ద గొప్పగా ఆడలేదు. బట్ ఏమైనా ఒక్కసారి పడయప్ప చూసినప్పుడు ప్రపంచం ఎలా ఉలిక్కి పడిందో అలా బాహుబలి చూసినప్పుడు మళ్ళీ ఉలిక్కి పడింది. అంటే ఒక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు శారద గారు వాణిశ్రీ గారు లాగా. ఎర్లీ ఏజ్లోనే షీ స్టార్టెడ్ హర్ సెకండ్ ఇన్నింగ్స్ విత్ బాహుబలి. ఆ తర్వాత మామూలు క్యారెక్టరు రమ్యకృష్ణ గారు ఇస్తే మనం చూడలేమండి. కాబట్టి అంత అద్భుతమైన నటి. ఈ సెప్టెంబర్ మాసంలోనే 15వ తారీఖున జన్మించింది ఆవిడ. ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మ నువ్వు మా శిష్యుడు, అతను గొప్ప దర్శకుడు కానీ గురువు గారు అని గౌరవంగా పిలుస్తాడు నన్ను.
అందుకనే అతను నా శిష్యుళ్ళనే భావిస్తాను నువ్వు. మా కృష్ణవంశీ ధర్మపతి నువ్వు చక్కటి బిడ్డకి తల్లివి. నువ్వు కృష్ణవంశీ మీ బిడ్డ అందరూ చల్లగా ఉండాలని. నీ కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా అలా నడుస్తూ, నీ కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ గొప్పగా నడుస్తూ నువ్వు ఒక గొప్ప నట జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని కూడా అనుభవించాలి అని కోరుకుంటూ నిన్ను ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే.